తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న తాడిపత్రి ఎమ్మెల్యేపై మీసం మెలేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్ చెప్పండి. సుభాన్, తాడిపత్రి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచిన తర్వాత తాడిపత్రి పట్టణంలో కనీసం మున్సిపల్ కౌన్సిలర్ గా గెలవలేరు. తాడిపత్రి పట్టణంలో నా కొడుకు, అదే విధంగా నా భార్యను నిలబెడతాను. ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి గాని జేసీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ తాడిపత్రి పట్టణంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొని మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి, అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తానని చెప్పేసి ఎమ్మెల్యేగా గెలిపిన వెంటనే పెద్దారెడ్డి సవాల్ విసారు. ఈ నిబంధనలు చూసినట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న చూసినట్టయితే ఏదైతే డిప్యూటీ రెండో మేయర్ కూడా టీడీపీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టి ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఆనందోత్సవం అయితేనేమి, ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ మీసం మెలేసి ఆనందోత్సవంలో ఎవరి సత్తా ఏందో ఇప్పుడు తేలిపోయిందని చెప్పేసి చేసిన వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయడం పట్ల రైట్. థ్యాంక్ యూ.